ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పారు ప్రజలు. అదేంటో తెలుసా? తిత్లీ గురించి ఇక్కడ ప్రజలు చెప్పుకొచ్చారు. అన్నా, తిత్లీ తుఫాన్ వచ్చిందన్నా. తిత్లీ తుఫాన్ వస్తే మేమంతా ఎదురు చూశామన్నా. ప్రభుత్వం ముందుకొస్తుంది, ప్రభుత్వం ఆదుకుంటుంది అని చెప్పి మేమంతా ఎదురు చూశామన్నా. కానీ మా కర్మ ఏమిటో తెలుసా అన్నా? నర్సన్నపేట, జులుమూరు, సారవకోట, పోలాకి మండలాలలో మొత్తం పంట నష్టం దాదాపుగా 38,000 ఎకరాల్లో పంట నష్టం జరిగితే దగ్గరుండి ఆ 38,000 ఎకరాలలో తగ్గించి 16,000 ఎకరాలలో కనీసం ఎన్యూమరేషన్ కూడా చేయడానికి కూడా వీళ్ళకు తీరిక రాలేదన్నా అని చెప్పుకొచ్చారు. ఇక్కడి ప్రజలు చెప్పుకొచ్చారు అన్నా, ఇదే తిత్లీ వల్ల మా జిల్లాలో నష్టపోయింది ఎంత అంటే, అక్షరాల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారన్నా, 3,435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని చెప్పి, తిత్లీ తుఫాను వల్ల శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, రైతన్నులు ఇబ్బందులు పడ్డారు అని చెప్పి, అక్షరాల 3,435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాశాడు. కేంద్ర హోంశాఖకు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు లెక్క రాసి 3,435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని చెప్పి లెక్క తేల్చాడు. 3,435 కోట్ల రూపాయల నష్టం తేల్చిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరపున అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 3,435 కోట్ల రూపాయలకు గాను నష్టం వాటిల్లితే నువ్వు ఎంత ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. కారణం ఏమిటో తెలుసా? 3,435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లితే ఈయన ఆ 3,435 కోట్ల రూపాయలలో 15% కూడా రైతులకు, పేదలకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేయలేదు. అంటే 3,435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లితే కనీసం 500 కోట్ల రూపాయలు కూడా కనీసం పంపిణీ చేయలేని ఈ పెద్ద మనిషి ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు బాధితులందరూ చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తే, చంద్రబాబు నాయుడు గారు బాధితులను అనరాని మాటలు అనడమే కాకుండా ఆ బాధితులు నిరసన తెలిపితే ఆ బాధితుల ఫోటోను వెనకాల నుంచి తీస్తాడు. వెనకాల నుంచి నిరసన తెలుపుతూ బాధితులందరూ ఇలా నిరసన తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారు నిరసన తెలుపుతూ వాళ్ళు బాధితులు అడుగుతూ ఉంటే వెనకాల నుంచి ఫోటోలు తీసి ఏం చేస్తాడో తెలుసా? ఆ ఫోటోలను ఫ్లెక్సీలు చేస్తాడు. చేసి విజయవాడలో ఫ్లెక్సీలు పెడతాడు. ఉత్తరాంధ్రలో జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఆర్టీసీ బస్సులకు ఫోటోలు పెడతాడు. ఆ ఫోటోలకు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు తగిలిస్తాడు. తగిలిచి ఏమంటాడో తెలుసా? శ్రీకాకుళం బాధితులను ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫ్లెక్సీల్లో ఫోటోలు. నిజంగా ఈ పెద్ద మనిషి ఆదుకునింది లేదు. 3,435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లితే కనీసం 15% కూడా డబ్బులు ఇవ్వకుండా రైతులకు తోడుగా ఉండింది లేదు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఫ్లెక్సీలలో ఈయన ఇచ్చిన పబ్లిసిటీ చూస్తే నిజంగా ఇటువంటి వ్యక్తిని చూసే ఒక సామెత చెప్పారు. మామూలుగా ఎవరైనా చనిపోతే శవాన్ని భుజాన్ని వేసుకొని పోతూ ఉంటారు రోడ్డు మీద. శవాన్ని భుజాన్ని వేసుకొని రోడ్డు మీద పోతూ ఉంటే ఆ శవం పోతూ ఉన్నప్పుడు ఆ బంధువులు శవం మీద చిల్లర తల్లుతూ ఉంటారు. మామూలుగా ఎవరు కూడా చిల్లర ఎవరు ఎత్తుకోరు. కానీ చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం చూసి ఎలా ఉంది అనంటే, శవాల మీద చిల్లర ఎత్తుకునే మాదిరిగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. తిత్లీ తుఫాను వచ్చి దాదాపుగా 2 నెలలు అవుతా ఉంది. 2 నెలలైనా కూడా ఇంతవరకు ఈ జిల్లాలో వ్యవసాయ పంపుసెట్లకు కరెంటు కూడా ఇంతవరకు మళ్ళీ రీస్టోర్ కూడా చేయలేదు అని అంటే ఎంతటి దారుణంగా ఇక్కడ పరిపాలన ఉందో చూడండి అని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ స్థాయిలో ఉంది అన్నది ఈ నియోజకవర్గమే ఒక ఉదాహరణ.